हेलो अंडी, वेलकम टू पद्मा कुकिंग चैनल। ఈ రోజు వచ్చేసి దుర్గా శరన్నవరాత్రుల్లో నాలుగో రోజు అన్నమాట। సో ఈ రోజు అమ్మవారి అవతారం వచ్చేసి అన్నపూర్ణాదేవి అలంకరణ, అలాగే ఈ రోజు నైవేద్యం దద్దోజనం ఇంకా పొంగలి కూడా అన్నమాట। సో ఇంకా ఏదైనా మన నైవేద్యంగా అమ్మవారికి సమర్పించొచ్చు। ఇంకా ఈ రోజు అమ్మవారికి కట్టించే చీర రంగు వచ్చి నారింజ రంగు అన్నమాట, అంటే ఆరెంజ్ కలర్। సో ఆరెంజ్ కలర్ సారీ। सो इतना अम्मवारी अलंकरण इंका नैवेद्यम। सो ईजु इंटरपेन शेड अम्मवारी पूज इंका नैवेद्यम अवी सो इंका इध पोंगली अन्ट कट्टु पोंगली पोंगली रेडी अयिपोयिंदि। ఇంకీరోజు నైవేద్యం వచ్చేసి పొంగలి ఇంకా దద్దోజనం అని చెప్పాను కదా, సో అందుకని ఇది ప్రిపేర్ చేసాము। సో ఇది మా పాప రెడీ చేసింది పొంగలి, తర్వాత ఇంకా అది కొంచెం ఇంట్లో దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ షెడ్ లో ఉన్న అమ్మవారికి తీసుకొని వెళ్ళాలి। ఫుల్ బయట అయితే 3 డేస్ నుంచి వర్షం పడుతూనే ఉంది పూజ టైం కైతే। సో ఈ రోజు కూడా ఇంకా వర్షం స్టార్ట్ అయ్యింది, ఆల్మోస్ట్ ఇంకా పడుతూనే ఉంది। మీకు వీడియోలో కూడా క్లియర్ గా వినిపిస్తుంది చూడండి రెయిన్ సౌండ్ వచ్చేసి। ఇంకా నైవేద్యం పెట్టేసి ఇంకా మనం షెడ్ లోకి వెళ్ళిపోదాం చూడండి రెయిన్ ఎలా ఉందో। అసలు రోజు ఇదే టైం కి వాన కంటిన్యూ 3 డేస్ నుంచి ఇలానే పడుతుంది పూజ టైం కి। సో ఇంకా స్టార్ట్ అయిపోయింది పూజ, ఇంకా పవర్ కూడా లేదన్నమాట పూజ అయ్యేటప్పుడు। చీకట్లోనే లైట్స్ పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేసాం, కొద్దిసేపటికి ఇంకా పవర్ వచ్చింది। ఇంకా అభిషేకం చేస్తున్నారన్నమాట అమ్మవారికి, పంచామృతం తోటి అభిషేకం అయిన తర్వాత ఇంకా పూజ అయిపోయింది। రోజు కుంకుమార్చన కూడా చేస్తారన్నమాట। ఇంకిరో సారీ మార్చదామంటే ఇంకా అసలు టైం లేకుండే ఇంకా సారీ మార్చలేదు ఈ రోజు అమ్మవారికి। ఇంకా నైవేద్యాలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా మంగళహారతులు అవి ఇంకా రోజులానే ఇంకా అందరు మంగళహారతులు పాడారు। రెడ్ శారీలు అయితే అమ్మ చాలా బాగా అనిపిస్తుంది, అసలు అంత అందంగా అనిపిస్తుంది। ఇంకా రేపైతే ఇంకా వేరే శారీ మార్చాలి। సో ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। రేపు 5వ రోజు లలితా దేవి అలంకరణ। సో రేపటి పూజ బ్లాగ్ కూడా మీకు చూపిస్తాను, తప్పకుండా లైక్ చేస్తారు అనుకుంటున్నాను। చూడండి రెయిన్ ఎంత హెవీగా పడుతుందో బయట అసలు। పూజ అంతే వరకు రెయిన్ పడుతూనే ఉంది। సో ఇంకా అందరు పూజ అయిన తర్వాత అందరు పాటలు పాడారు మంగళహారతి పాటలు।